హాయ్ అండి అందరికీ. ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చెప్తాను. చికెన్ పకోడా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇది 1/2 కేజీ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని తీసుకున్నానండి. చక్కగా బోన్స్ కూడా తీసేసుకున్నాను. ఒక చిటికెడు అనంత పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. బాగా ఉప్పు తినేవాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. స్పైసీ బాగా ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. ఇది ధనియాల పొడి, జీలకర్ర, చెక్క, లవంగాలు కలిపి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను. 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా సరే తర్వాత వేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే ఉప్పు కారం ముక్కకు పట్టదు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలవనివ్వదు అది. అందుకని ఆయిల్తో ముందు ఉప్పు కారం కలిపేసి పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర, కొంచెం సన్నగా తరుక్కొని పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని అవి కూడా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోరు కొంచెం బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, బైండింగ్ బాగా కావాలనుకున్నప్పుడు. లేదంటే 3 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకున్నాను. శనగపిండి మంచి టేస్ట్ని ఇస్తుంది. కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు, 1 స్పూన్ శనగపిండి వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం అంత వాటర్ వేసి కలుపుకోవాలి. పక్కన పెట్టుకొని 2 అవర్స్ తర్వాత వేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఇన్స్టెంట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా మంచిగా లోపలంతా కుక్ అవుతుంది, రెడ్గా బాగా అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ అయితే ఏమీ యూజ్ చేయలేదండి, ఎందుకంటే హెల్త్గా అంత మంచిదైతే కాదు. దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, కళ్ళకి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంతోపాటే నేను జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, క్రిస్పీ క్రిస్పీ చికెన్ పకోడా స్ట్రీట్ స్టైల్లో రెడీ అయిపోయిందండి. పైనుంచి జీడిపప్పు అలా వేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు, ఆనియన్స్ కట్ చేసుకొని అది నంచుకొని తింటుంటే, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, వేసుకొని అలా తింటుంటే చాలా బాగుంటుంది. ఇది పకోడా కాబట్టి సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు. చూసారు కదండి, చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం.